ఆయన పాత్రలో రక్తపు మడుగులో ఉండేది ఫస్ట్ మీరే చూసింది. మీరు చూస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. దాన్ని మీరు గుండెపోటుగా చిత్రీకరించి దాచిపెట్టి ఏదో ఆ లెటర్ ఉంటే మేము కనుక్కునే వాళ్ళమని ఆ లెటర్ మీద చేయడం అనేది ఎంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం. ఎక్కడో కదిరిలో వచ్చేసి గొడ్డలు కొనుక్కొని పోయిన దశగిరికి అక్కడ నుంచి రెండు మెసేజ్లు సునీల్ యాదవ్ మీ ఇంటి లొకేషన్ నుంచి పంపించడం వాస్తవమా కాదా, ఆ సిపిఐ మీద కూడా అపవాదం మోపి దాన్ని తెలుగుదేశం పార్టీకి చుట్టి మమ్మల్ని ఈ రకంగా విమర్శించడం, మీరు తప్పు చేశారు 100% ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళు తప్పక మీరు ఏదైతే కోరుకుంటారో అదే జరుగుతుంది.